మధ్య ఎంత వైలెంట్ గా గొడవ అయినా సైలెంట్ గా సాల్వ్ చేస్తానంటుంది ఈ జడ్జ్. ఎందుకి సైలెంట్ గా చేసిందా వైలెంట్ గా మారిందా తెలియాలంటే వీళ్ళని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీ. ఏంటిది నేను వచ్చేసాను ఇంకా డైరెక్టర్ కనబడ్డలే. అవును రైటర్ ఇక్కడ నేనే వాడను రైటర్ ని నువ్వా? అవునాడు అర్థమైపోయిందిలే. ఇంకా నా డైలాగులు కూడా నేనే రాసేసుకోవాలి నేనే రాసేసుకోవాలి. ఇద్దరు భార్య భర్తలు గొడవే మన దగ్గరికి వస్తారు మనం కలపాలి కానీ కలపడానికంటే ముందు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెద్దది చేయాలి. థియేటర్ గా సరే ఇంకా పిలిచేయండి రెడీ. చెప్పండి మీ సమస్య ఏంటి? అమ్మా నా పేరు ప్రసాద్ అమ్మా. నా సమస్య మీ సమస్య రెండు రాష్ట్రాలకి తెలిసిందే కదండి. ఆ రెండే కదా ఆ రెండే కదా. ఈవిడ ఒక ఎవరు నడద్దంటది ఈవిడ మాత్రం నడుస్తుంది ఈవిడ మాత్రం నడుస్తుంది. మీ సమస్య ఏంటో చెప్తారా? పొద్దున్న లేచినప్పటి నుంచి తాగడం స్టార్ట్ చేస్తాడు మేడం. రాత్రి దాకా తాగి తాగి ఇంటికి వస్తాడు మేడం. ఉట్టి చేతులతోనే వస్తాడు మేడం. మేడం అమ్మతోడు మేడం కృష్ణాష్టమి కూడా ఉట్టి చేత్తో రాలేదు మేడం. నేను ఉట్టి చేత్తో రాలేదు మేడం. నేను ఇలాంటి పంచులు వేసామా మేడం? తాగి ఇలాంటి పంచులు వేసి నవ్వలేని నన్ను కొడతాడు మేడం. నన్ను ఇలాంటి షోలో తీసుకొచ్చి ఇరికించినందుకు మిమ్మల్ని కాదు. అమ్మా 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 అంటున్నా ఏంటో తిరిగాడు. ఈ షో నువ్వే చూసుకో. సరే మేడం. నా వల్ల కాదు. మీరేం భయపడకండి మేడం, నీడని పెట్టని ఈ షోని కంటిన్యూ చేస్తాను. అర్థమైందా? మీరు వెనక్కి వెళ్ళిపోండి. వెల్కమ్ టు మేడం నీడా. అమ్మా ఇందులో ఎటువంటి ఉన్నా నువ్వు మా పెద్దమ్మ తల్లిని క్షమించేయమ్మా ప్లీజ్. డైరెక్టర్ గారు సాంగ్ ప్లే చేయరా కొంచెం. ఓకే ఓకే వెనక నుంచి పెట్టండి వెనక నుంచి పెట్టండి. మేడం ఏం వేరియేషన్ మేడం అయినా ఇంతకీ చంపేస్తా. మేడం ఎపిసోడ్ లో ఫస్ట్ ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ చెప్పండి మేడం. నిన్న నేను చూశాను ఆర్యా. నిన్న పరువు తీవ్రా అమ్మా. ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. ఇప్పుడు నుంచి బాగుంటది అమ్మ. నిజంగా మీ మీద ఒట్టు మీ మీద ఒట్టు. మేడం వచ్చేస్తున్నారు బాధపడుతున్న ఫ్యామిలీ. అయ్యో అమ్మా అమ్మా. శబాష్ 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 శబాష్. కింద సోఫా ఉంది కదా పైన కూర్చోండి. ఓకే మేడం. మేడం ఏంటి అసలు సమస్య ఏంటి? సరే సరే సమస్య వద్దులే గానీ వీళ్ళెవరు? వీళ్ళు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు నా పిల్లలు మేడం. ముగ్గురు నీ పిల్లలేనా? ప్రసాద్ గారికి ఆరోగ్యం బాగాలేదన్నారు. ఆరోగ్యం బాగుంది కదా మేడం. ఆరోగ్యం బాగుంది కదా మేడం. ఫస్ట్ పిల్లలు మూడేళ్ళు చాలా బాగున్నాం మేడం. తర్వాత పిల్లలు మూడేళ్ళ తర్వాత మా ఇంటి పక్కన ఒక ఆయన దిగారు మేడం, కృష్ణ భగవాన్ గారని. అడిగి అసలు టేస్ట్ లేనట్టుంది. అంటే
అంటే అరే ఇప్పుడు నాకు కృష్ణ భగవాన్ గారు అక్రమ సంబంధం పెట్టున్నారు నువ్వు అరే అక్రమ సంబంధం కాదు మీ అక్కతో సంబంధం కాదు నీతోనే సంబంధం అంటున్నాను నేను భర్త అంటే ఎవరు భర్త కర్త కర్మ క్రియ అక్రియ ప్రక్రియ మీ ముగ్గురు పిల్లలు ఎప్పుడు పుట్టారు మేడం అసలు ఆ పిల్లలు ముగ్గురు నా పిల్లలే కాదు మేడం కాదు నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ పిల్లలు నీ పిల్లలు కాదంట కాదు మేడం నా పిల్లలు కాదు వాడు పెళ్ళైన వారానికి పారణ వెళ్ళిపోతే ముగ్గురిని కష్టపడి కని పెంచిన మేడం నేను పెళ్ళైన వారం రోజులకి పారణ అవును మేడం మీరు కష్టపడింది కదా అయ్యా ప్రసాద్ గారు థాంక్స్ మేడం కలిసిపోయాము గొడవాడుకుని వెళ్ళిపోయారు అవును మేడం ఏమిటో ఇవింత ఫ్యామిలీ సరే ఇప్పుడు మరి మన ముందుకి రాబోతున్నారు ఇంకో గొడవ పడిపోయిన జంట ప్లీజ్ వెల్కమ్ దే మీరు ఇందాక వేరే అయ్యంతో ఆడు ఫారెన్ పోయింది కదా మేడం సరే అయ్యా మీ సమస్య ఏంటో చెప్పండి అది నన్ను తప్ప ఊర్లో వాళ్ళందరినీ చూస్తుంది దాన్ని చూస్తే నీకేమనిపిస్తుంది దాన్ని చూస్తే నాకు నరాలు లాగేస్తున్నాయి మేడం ఏ యాంగిల్ వరా నీకు నరాలు లాగేసేది పెళ్ళాన్ని పట్టుకుని నరాలు లాగేస్తుంది గిరా లాగేస్తుంది అన్నావు అంటే గుండు పగిలి దర్థం అవుతుందా పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తున్నారు డైరెక్టర్ గారు ఒక్క నిమిషం బ్రేక్ ఇస్తారా సరే మేడం మేడం నాకు ఎలాగైనా అందరు బిడాకలు ఇప్పించండి మేడం మేడం పగులొద్దు గుండె మీద నీకు కూడా విడాకులు కావాలా మేడం ముఖం బగులుద్ది భర్త అంటే ఏమనుకున్నావమ్మా భర్త అంటే భార్యలో సగం ఇంకొకసారి చంపుతా మళ్ళీ డైరెక్టర్ గారు ఒక్కసారి బ్రేక్ ఇవ్వరా బ్రేక్ ఇవ్వరా ఒక్క నిమిషం గుండె గారు ఒకసారి రారా గుండె గారు నిజం చెప్పాలంటే నాకు కొట్టడం తిట్టడం రాదండి మళ్ళీ కొట్టినందుకు రింగ్ తీసేసుకు రింగ్ తీసేసుకోండి ప్లీజ్ మేడం నా కూడా గట్టి నాకింది మేడం అమ్మ నీకు జబర్దస్త్ గా నేను జడ్జిగా చేస్తున్నాను ఆ సీట్ లో కూర్చుండిపోయి నేను చాలా మాట్లాడినాను అమ్మ నన్ను క్షమించండి అమ్మ అర్థమవుతుందా సరే కుటుంబం అంటే అందరూ కలిసి ఉండాలి అందరూ కలిసి ఉండాలి కాబట్టి ఆవిడ ముందు భర్త పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా పిలిపించు ఒకసారి మేడం వాడు చూసిరా మేడం ఫారెన్ పోయి ఇంకో దాన్ని తీసుకొచ్చుకుని మేడం దాన్ని మేడం తప్పక అనుకోదు మేడం నా పని మనిషి మేడం పని మనిషి అవును మేడం అంత మోడర్న్ గా ఉందేంటి పాపం బాగా డబ్బులు లేనమ్మాయ మేడం డబ్బులు లేనమ్మాయ డబ్బులు లేనమ్మాయ అది కాదయ్యా కుటుంబం అన్నాక అందరూ కలిసి ఉండాలి నువ్వు మొదటి మొగుడు ఇతను రెండో మొగుడు మీ ఆవిడికి సో కాబట్టి మీరందరూ అన్యోన్యంగా ఏకమత్యంగా ఐకమత్యం అయిపోయి ఇంట్లో ఉండండి సరేనా అర్థమైంది కదా ఇంద్రజ గారి కోపం వస్తే ఇలా ఉంటుంది బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో కలుస్తాను తప్పులేనుంటే క్షమించండి క్రిష్ గారు ఎలా అనిపించింది ఇంద్రజ గారు బాగుంది నిజంగా నవ్వించారు ఇంద్రజ గారు చాలా బాగా చేశారు కొత్తగా ఉంది నవ్వు వచ్చింది చాలా ఎంజాయ్ చేస్తారు ఆల్ ది బెస్ట్ ఇంద్రజ ప్రసాద్ గారు రావడం హైలైట్ ఆయన ఏం చేయకపోయినా ఐ థరోలీ ఎంజాయ్ స్కిట్ కాబట్టి మనం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి నచ్చింది వెరీ వెల్ డన్